फ्रेंड्स टापिक बिल्डिंग मन मेष वर्क मन ए जैकटो वीडियो मतलब पूर्ति एक्सप्लेन फ्रेंड्स इंतक मुझे वीडियो ऐरन मेस मैं एला सैटा पूर्ति एक्सप्लेन फ्रेंड्स आ वीडियो एंड स्क्रीन अच्छे चूड़ो फ्रेंड्स वीडियो मन की मेसते కొన్ని చోట్లయితే వాటర్ లీకేజ్ అయితే అవుతుంది. అయితే ఈ వాటర్ లీకేజ్ అనేది ఎందుకు అవుతుంది, అలాగే మనం వాటర్ లీకేజ్ అవ్వకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనం మెస్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాల్ అయితే మనం ఈ మెస్కి అయితే పట్టించడం అయితే జరుగుతుంది. అయితే మనం 3-1 పాలతో మనం ఈ మాల్ అయితే కలుపుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ అంతకుమించి కొంచెం తగ్గినా పర్లేదు, కానీ అంతకుమించి మనం ఈ ఫాల్ అనేవి పెంచకూడదు. ఎందుకంటే మనకి మెస్ వర్క్ అనేది ఎప్పుడు కూడా అవుట్ సైడ్లో ఉంటుంది కాబట్టి వర్షానికైతే తడుస్తూ ఉంటుంది. ఈ వర్షానికి తడిసినప్పుడు మనకి వాటర్ అనేది మనకి ఐరన్ అయితే మనం కడతాము. ఈ ఐరన్లోకి వెళ్ళి ఐరన్ అయితే తుప్పు పట్టి మెస్ అనేది పగుళ్ళైతే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ వాటర్ లీకేజ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనం ఈ ఐరన్ రాడ్స్ అనేవి మనం స్లాబ్లో పెట్టినప్పుడు మనం బయటికి తీయటానికి అయితే వాటికి హోల్స్ అయితే వేస్తాము. అయితే ఈ హోల్స్ వేసినప్పుడు వాటిని మనం మెస్ వర్క్ చేస్తున్నప్పుడే ఈ మెస్ వర్క్లోనే మనం ఎక్కడ హోల్స్ అనేవి లేకుండా మొత్తం క్లియర్గా మనం వీటికి పట్టించాలి ఫ్రెండ్స్. అదే మనకి హోల్స్ అనేవి విడిచిపెట్టేసి నెక్స్ట్ అయితే మనం ప్లాస్టింగ్ చేసినప్పుడు సిమెంట్ వాల్ అనేవి మనం తగ్గించి అయితే వేస్తాము. అప్పుడైతే ఈ హోల్స్ అయితే మూసిపోతాయని చెప్పేసి మనం వీటికి ప్లాస్టింగ్ అయితే చేస్తాము. అయితే ఈ ప్లాస్టింగ్ ఇసుక ఫాల్ ఉండటం వల్ల మనకి వాటర్ లీకేజ్ అనేది చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం టాప్లో కూడా మనం పెట్టగోడైతే కడతాము. అయితే ప్లాస్టింగ్ చేసేటప్పుడు రాస్గా ఒక గల్త అయితే వేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ గల్త అనేది ఎలా వేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ కూడా హోల్స్ అనేవి మెస్క్ అనేది ఉండకుండా మనం క్లియర్గా ఈ మాల్ అయితే పట్టించవలసి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ ఫస్ట్ అయితే మనం ఐరన్ అయితే మెస్ కట్టేటప్పుడు మనం ఒక లెవెల్కి అయితే ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం బయటకు వచ్చినా మనకి ఐరన్ అనేది తుప్పు పడుతూ ఉంటుంది, మనకి ప్లాస్టింగ్ అయితే వాటి పైన పట్టదు కాబట్టి అది తుప్పు పడుతుంది. ఆ ఏరియాలో మనకి క్రాక్స్ అయితే వస్తాయి. ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలంటే మనం ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా చేసుకోవాలి. కూపాళ్ళు వేసుకుని సిమెంటు ఈ మెస్క్ అయితే మనం పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత మనం ప్లాస్టింగ్ అయితే చేసేటప్పుడు మినిమం మనకి 1 ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు మనం ప్లాస్టింగ్ అయితే చేసుకోవాలి మెస్క్ వచ్చేసి. అయితే ఇలా ప్లాస్టింగ్ చేసుకుంటే మనకి ఐరన్ అనేది తుప్పు పట్టదు. నెక్స్ట్ వచ్చేసి పగుళ్ళు అనేవి మెస్క్ అయితే రావు. నెక్స్ట్ వచ్చేసి లీకేజ్ సమస్య కూడా మనకి ఉండదు ఫ్రెండ్స్. ఇలా మొత్తం మెస్కి మాల్ అనేది పట్టించిన తర్వాత మనం ఒక లెవెల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మనకి పైన అయితే పెట్టుగాడు అయితే ఉంటుంది, ఆ పెట్టుగాడికి ఈ మెష్కి మనకి సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. మనం మెష్ మెత్తిన రోజే మనం ఈ లెవెల్ అయితే చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి మాల్ అయితే పెర్ఫెక్ట్గా అయితే పడుతుంది, మనకి కోణం కూడా పెర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లైన్ డోర్ సహాయంతో మొత్తం ఒక లెవెల్ అయితే తీసుకుని మనం ఈ మెస్ అనేది లైన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి మనం బాటంలో కోణం వేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా మనకి పెర్ఫెక్ట్గా మనకి అనుకున్నంత మాల్ పెర్ఫెక్ట్గా అయితే పడుతుంది. ఇది ఈ విధంగా చేస్తే మన మెస్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, లీకేజ్ సమస్య అయితే రాదు, పగులు కూడా రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో.
फ्रेंड्स वीडियो मेस वर्क मेमो मेस वर्क क्रैक्स अलागे लीकेज मन एला चेयर वीडियो पूर्ति एक्सप्लेन चेसान फ्रेंड्स वीडियो नचते लाइक सब्सक्राइब सपोर्ट थैंक यू सो मच।